రాష్ట్రంలో కారు కమలం పార్టీ మధ్య వార్ పీక్ స్టేజ్ కు చేరింది. విమర్శలే కాదు, పార్టీ సభ్యత్వ నమోదు కూడా పోటాపోటీగా తీసుకున్నాయి. క్షేత్రస్థాయిలో బలాన్ని పెంచుకుని వచ్చే ఎన్నికల్లో తలపడేందుకు రెడీ అవుతున్నాయి. రెండు పార్టీల సభ్యత్వంతో గ్రామాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గతంలో స్నేహపూర్వకంగా ఉన్న రెండు పార్టీలు ఇప్పుడు కసుపుసులాడుకుంటున్నాయి. రాష్ట్రంలో తమకు ఎదురులేదని గులాబీ నేతలు చెబుతుంటే రెండేళ్లలో తడాకా చూపిస్తామంటున్నారు కమలం లీడర్లు. నేతల మాటలతో హీటెక్కిన పాలిటిక్స్ కు ఇప్పుడు సభ్యత్వ నమోదు తోడైంది. వారం క్రితమే టీఆర్ఎస్ సభ్యత్వ కార్యక్రమం మొదలైంది. ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలో 50,000 సభ్యత్వాలు చేయించాలని అధినేత కేసీఆర్ టార్గెట్ పెట్టారు. ఈ లెక్కన టీఆర్ఎస్ సభ్యత్వ టార్గెట్ 59 లక్షలు. గతేడాది 70 లక్షల సభ్యత్వం టార్గెట్తో రంగంలోకి దిగిన గులాబీ నేతలు 50 లక్షల మందిని పార్టీలో చేర్పించారు. ఇక ఈ ఏడాది 1 కోటి మందికి టీఆర్ఎస్ తీర్థం ఇవ్వాలనేది టీఆర్ఎస్ ప్లాన్. అయితే ఈసారి బీజేపీ నేతలు టీఆర్ఎస్ కు పోటీగా మెంబర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాని రంగంలోకి దిగారు. రంగారెడ్డి జిల్లాలోని ఓ తాండాలో గిరిజన మహిళ కుటుంబానికి సభ్యత్వం ఇచ్చి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. గతేడాది బీజేపీకి 18 లక్షల సభ్యత్వం ఉంది. ఇప్పుడు కొత్తగా మరో 18 లక్షలు కలిపి మొత్తం 36 లక్షలు టార్గెట్ గా పెట్టుకున్నారు. సభ్యత్వ కార్యక్రమాన్ని సక్సెస్ చేయకపోతే తానే ఇంటింటికి తిరిగి సభ్యత్వం చేయిస్తానని అమిత్ షా చెప్పడంతో రాష్ట్ర నేతలు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రెండు పార్టీల నేతలు పోటాపోటీగా సభ్యత్వాలు చేస్తుండటంతో గ్రామాల్లో పొలిటికల్ హడావిడి కనిపిస్తోంది. కొన్నిసార్లు ఒకే ఇంటికి రెండు పార్టీల నేతలు వెళ్లి సభ్యత్వాలు చేయిస్తున్నారు. సభ్యత్వ రుసుము ఇవ్వకుండా ముందు ఆధార్ కార్డు, ఫోటోలు తీసుకుని రిసిప్ట్ ఇచ్చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య సభ్యత్వం ఇచ్చేందుకు తీవ్ర పోటీ నెలకొంది. అటు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలను కలిసేందుకు హైదరాబాద్ రావద్దని, వచ్చినా ఎవరికీ అపాయింట్మెంట్లు లేవని టీఆర్ఎస్ హైకమాండ్ ఆదేశాలిచ్చింది. రాబోయే మున్సిపల్ ఎన్నికలే టార్గెట్గా రెండు పార్టీలు సభ్యత్వాలను ఛాలెంజ్గా తీసుకున్నాయి. అర్బన్ ఏరియాల్లో ఎక్కువ సభ్యత్వం ఇచ్చేందుకు నేతలు పోటీ పడుతున్నారు.